నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కందుకూరు రిటైర్డ్ ఉద్యోగులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కూటమి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఒంగోలుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కందుకూరును 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరులో కలపడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కందుకూరును ప్రకాశంలో కలిపే విధంగా చంద్రబాబు మాటిచ్చారని గుర్తు చేశారు. పెన్షన్దారులందరూ కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలపాలని కోరారు. ఈ నియోజకవర్గంలో మీ సొంత కుటుంబ సభ్యులుగా మీరందరూ ఆశీర్వదించండి. తప్పనిసరిగా వచ్చే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రజలందరూ మీ పదవుల కోసం ఎదురుకు వస్తారన్నారు. తప్పనిసరిగా మీ అందరి వారుగా మీ శిష్యులుగా మీరు రేపు మీ పదవులను ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటే మన నియోజకవర్గాన్ని ఉపాధి మెట్ట ప్రాంతం సంస్థానం చెప్పాం. ఈ నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా చూసి మన నియోజకవర్గ అభివృద్ధిలో ఏ మార్పు ఉండాలని చెప్పి ఆ జోన్ ఆశించి మన అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరూ కూడా మరొకసారి చేతులకు నమస్కారాలు తీసుకుంటూ మీ అందరూ రేపు మే 13 జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో మీరు చేసే మీ కుటుంబ సభ్యులు కాదు, మీరు చెప్తే మీ గ్రామంలో కానీ అలాగే మీ శిష్యులు చాలా మంది ఉంటారు. మీ స్టూడెంట్స్ ఉన్నారు, ఎన్ఆర్ఓ ఉంటారు, ఎన్ఓ పోస్టింగ్ ఉంటారు, మీరు అందరూ కూడా మంచి నమస్తే ఈ రాష్ట్రాన్ని ముందు చేస్తారని ఆశిస్తూ